ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు సంబంధిత మంత్రులందరూ కూడా అన్ని పరిశీలించిన తర్వాత మొన్న ఇవాళ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినాం మరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు మన పార్లమెంట్ మీద పుట్టుపడిన మోడీ గారిని 9 సంవత్సరాలు కాలయాపన చేసిన వాడు ట్రిబ్యునల్ రాకుండా ఇన్ని సంవత్సరాలు అడుక్కున్నది ఎవరు 570 టీఎంసీలు రావడం తెలంగాణకు ఇలా 299 టీఎంసీలే తీసుకున్నటువంటి మూర్ఖుడు ఎవడు కానీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ట్రిబ్యునల్ ఏర్పడేలా చేయాలని ట్రిబ్యునల్ ఏర్పడేశాక కనీసం థ్యాంక్స్ చెప్తాడు కనీసం మంచి జరిగిందని కూడా కోరుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే కసి తెలంగాణ రైతులు నష్టపోవాలి ఈ పాలమూరు రంగారెడ్డి ఈ నల్గొండ కొంత భాగం ఖమ్మం జిల్లా ప్రజలు రైతులందరూ కూడా నష్టపోవాలి మంచిగా ఉంటే ఎట్లుంటుంది నాకు కథ ఆయన సంతోషపడ్డాడు రాక్షసాలను పొందుతాడు ఆయన ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నది రైతులకు న్యాయం చేస్తున్నది కాబట్టి కనీసం కేంద్రానికి కృతజ్ఞత చెప్పకు కనీసం రైతులకు న్యాయం జరిగింది అని చెప్పి కనీసం సంతోషాన్ని వ్యక్తం చేయనటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముట్టింది నీకు నోరేసి ఒక్కసారి థ్యాంక్స్ తెలంగాణ రైతానికి న్యాయం చేస్తామని చెప్పి నోరితో ముత్తారంతే అని ఏమన్నా మందు రాస్తాయి మందు వారి మందు పెట్టుకుంటే పేమడేది ఇంత తెలంగాణ ద్రోహి ఎంత మూర్ఖుడు అంటే ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రైతంగా ఆలోచించాలి మీకు న్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ మోసం చేసిన 9 సంవత్సరాలు ఇక మళ్ళా మొన్న వేండి దీన్ని డైవర్ట్ చేయడానికి మొన్న వేండు పోయి పాలమూరు రంగారెడ్డి అట నార్లపూర్ రిజర్వాయర్లో 9 మోటార్లు పనిచేయాలి ఒకటే మోటార్తో 10 లక్షల 3 ఎకరాలకు నిలుస్తారా ఇంజనీర్లు అంతా వేస్తే పాపం మీకంటే పెద్ద ఉన్నారే మోడీ కేసీఆర్ సార్ ఒక్క మోటార్తో 10 లక్షలుగా నిలుస్తారట ఇంకా 6 రిజర్వాయర్లో కనీసం పనులే ప్రారంభించలే కొన్ని రిజర్వులకు టెండర్లే పూర్తి కాలే ఇప్పుడు ఒక్క మోటార్ పెట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాన మొన్నగాడు దేశంలో ప్రపంచంలో ఈయనే అద్భుతాలు సృష్టించే వ్యక్తిని కేసీఆర్ అద్భుతాలు సృష్టించే వ్యక్తి అంటే ఏది వరకు అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు ఒకప్పుడు నమ్మిరు నీ మహామాటలు తప్పి నీ యాస నీ పిట్టగతలు నీ భాష నీ వ్యవహార సరిచి పొడదానికి నమ్మిరు ఇప్పుడు నమ్ముతలేరు కాబట్టి టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది వాళ్ళను విచ్చే నీళ్లతోని రైతులకు న్యాయం జరగాలి రైతులు పంట పండించుకోవాలి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి పంటల కొనుగోలు జరగాలి నువ్వు నీళ్లు రావా ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు రావా నీళ్లపై పంటలు వండవా పంటలు పడ్డా పంట చేతికొస్తే పంటలు కొనవే తప్పదే వర్షాలు పడితే రక్షమే రైతులను ఆదుకోవే మళ్ళీ ఇవాళ టెండర్ పెట్టి రేపటికి టెండర్ లాస్ట్ రేపటికి టెండర్ లాస్ట్ కొనుగోలు సమస్య కేంద్రము కొనుగోలు చేయడానికి పండించిన ప్రతి గింజ కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది నేను కిషన్ రెడ్డి గారు పీయూష్ గారు గారిని కలిసినప్పుడల్లా బాయిల్ రాసి కూడా ఈయన బాయిల్ రాసుకొని ఇప్పి అని చెప్పి సంతకం పెట్టొచ్చింది నేనే అయినా కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పోయినాము బాయిల్ రాసి కూడా కొనిపించే ప్రయత్నం కొన్నాం కూడా ఇప్పుడు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నీ రేపు టెండర్ పెట్టిందన్న రేపు ఎంఎస్పీ రేటు ఎంత 2300 రూపాయలు 50 రూపాయలు అటు ఇటు ఇవాళ రేపు టెండర్ పెట్టిండు మేమే కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది టెండర్ పెట్టింది రేపటి లాస్ట్ ఎంత అంటే 1700 రూపాయలు అట కేంద్రం కొనడానికి 2300 రూపాయలు కేంద్రం కొనడానికి సిద్ధంగానే ఉన్నప్పుడు నువ్వు 1700 రూపాయలకే ఎట్ల టెండర్లు పెడతావు ఇప్పటికే ఈ సివిల్ సప్లై శాఖ 40,000 కోట్లు రూపాయలు నష్టాలు ఉన్నది మళ్ళా ఇప్పుడు దీనివల్ల అదనంగా 2300 కోట్లు రూపాయలు నష్టాన్ని లోపల పడే ప్రమాదం ఉంది ఇవాళ నువ్వు ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు దీనికి కారణం ఏంటంటే దాదాపు 500 నుంచి 700 కోట్ల రూపాయలు ఇవాళ సీఎంఓ ఆఫీస్ కు ముట్ట చెప్పే ప్రయత్నం 1700 రూపాయలకే నువ్వు కింటాలకు ఎట్లా రేటు ఫిక్స్ చేసినా నువ్వు ఎందుకు ఫిక్స్ చేస్తావు ఎవరికి లాభం చేయడానికి ఫిక్స్ చేస్తావు చెప్పు నాకు మళ్ళా దీని ద్వారా దాదాపు 2000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై శాఖకు నష్టం ఇది లాభం ఎవరికంటే సీఎం ఆఫీస్కి లాభం 500 నుంచి 700 కోట్ల రూపాయలు చేతులు మానేది ఇలా
కేంద్ర ప్రభుత్వం కొంత అంత కూడా నువ్వు 1700 రూపాయలకే ఎందుకు పెడుతున్నావు? పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు ప్రజలకే భారం ఇది, ప్రజలకే భారం ఇది. నువ్వు సివిల్ సప్లై శాఖలో రిటైర్డ్ ఆఫీసర్ పెట్టుకున్నావు, ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు. ఇది ఏదో గలీజ్ బుద్ధి అన్న కేసీఆర్ గలీజ్ బుద్ధి. అరే ఉద్యోగాలు రావాలని చెప్పి యువక యువతలు యువతలు చేస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఏ రాష్ట్రంలోనో వాళ్ళనో వీళ్ళనో తీసుకొచ్చి పదవీ విరమణ పొందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని సీఎం ఆఫీసులు పెట్టి ఎట్లా పైసలు చంపాలి, ఎట్లా ప్రజలను అడ్డు విరవాలి, ఎట్లా మోసం చేయాలి, కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మంత్రులకు ఎట్లా పైసలు దోచి పెట్టాలని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం. ఎందుకంటే పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భయపడతారు, ఉద్యోగం పోతామని భయపడతారు కాబట్టి, నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి. గతంలో అవినీతి ఆరోపణలున్నటువంటి అధికారులను తీసుకొచ్చి సీఎం ఆఫీసులో పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, పేదలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అడుగులకు మరుగులు అధికారులను సివిల్ సప్లై శాఖలో, ఆర్టీసీలో, సింగరేణిలో, ముఖ్యమైన ఎలక్ట్రిసిటీలో, ముఖ్యమైన శాఖల్లో పెడితే పైసలు దోచుకుంటారు. ఆ శాఖలన్నీ నష్టాలు ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా నష్టాలు ఉంటాయి. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఇవాళ ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల ప్రతి చుక్క నీరు లెక్కకొస్తుంది. ఇలా కేసీఆర్ బండారం కూడా బయటపడుతుంది. 299 అంటే శ్రీరామణ 299 టీఎంసీలలో ఇంతవరకు బయటపడతాను. ఇన్ని రోజులు ఆ పక్క రాష్ట్రానికి ఎట్లా దోషపెట్టావో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ప్రాంతానికి ఎట్లా నష్టం చేసావో, తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ద్రోహం చేసావు, పిట్టని బండారం అంతా బయటపడుతుంది. ఇప్పుడు లెక్క లెక్క ప్రతి చుక్క ఎట్లా ఎందుకు వాడుకోలే, ఎట్లా వాడుకున్నాం, వాళ్ళు ఎట్లా వాడుకున్నారు, మనకి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు కూడా మొత్తము లెక్క లెక్క బయటకు వస్తే బిడ్డని బండారం అంతా బయటపడతాం. అందుకని భయం అవుతుంది ఏంటంటే మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పడితే పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని బయటకు వస్తాయి. మళ్ళప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు 299 టీవీ సంతకం పెట్ట పేపర్ బయటకు వస్తుంది. నేను ట్రిబ్యునల్ కోసం రాసిన లేఖలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ 9 సంవత్సరాలు ద్రోహం చేసిన విషయం బయటకు వస్తుంది. కాబట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నాడు. ట్రిబ్యునల్ ఏర్పాటు అయిన వలన ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం దొరుకుతుందని చెప్పి సంతోషం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఆయన బండారం బయట పడుతుందని చెప్పి భయం మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. కేసీఆర్ చూసి ఎవ్వడు ట్రిబ్యునల్ ఏర్పడేయాలి, మేము ఏర్పడేసింది, మోడీ గారు ఏర్పడేసింది, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి న్యాయం చేయాలి, ఈ ప్రాంతంలో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించుకున్నది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రైతులకు రైతాంగంలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పండించిన పంటకు నష్టపోయే నష్టపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టపోయిన రైతులకు ఇస్తలేడు. ఒక్క చుక్క నీరు అదనంగా నీళ్లు వస్తలేవు రైతులకు. ఇప్పటికీ సాగర్ లో ఒక్క చుక్క నీళ్ళు లేదండి. ఎండాకాలం స్టార్ట్ కాలే, ఒక్క చుక్క నీళ్ళే సాగర్ లో, ఒక్క చుక్క నీళ్ళే సాగర్ ఇప్పుడు కూడా ఎండాకాలం స్టార్ట్ కాలే. ఎవరు కారకుడు కదా. కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగానికి అప్పీల్ చేస్తున్నా, మళ్ళా ఒక్కసారి మళ్ళీ ఇవాళ ప్రకటిస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాగానే రైతు బంధు వేస్తా అంటాడు, రేపటి నుండి గ్యారంటీ అంటాడు, రైతు బంధు వేస్తా లేకుంటే ఇది వేస్తా లేకుంటే ఫ్రీ, అప్పుడు ఎట్లా ఫ్రీ యూరియా ఇస్తే అద్భుతాలు ఇచ్చినాకే కేసీఆర్ కుట్టినాడు. అవును, ఈ అద్భుతాలు అన్ని తెలుసుకుంటారు రైతులు అందరూ తెలుసుకుంటారు. ఉచిత యూరియా ఇస్తాడు ఇచ్చింది అన్నవరికైనా, ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం రైతులు నట్టడి పెట్టాడు. ఇప్పుడు బోనస్ అంటాడు, ఫ్రీ యూరియా అంటాడు, రైతు బంధు వేస్తా అంటాడు. ఎన్నికలు రా అయిపోయిన వెంటనే ఉన్న రైతు బంధు కూడా ఖాళీ చేస్తాడు, రాసిపెట్టుకో. జీతాలే ఇస్తాడు నామిని పైసలు ఎక్కిస్తాడు చెప్పు. జీతాలే 25 లక్షల కోట్లు అప్పు చేసిండు, జీతాలు ఎట్టిస్తాడు, రైతు బంధు ఎట్టిస్తాడు, ఎట్టిస్తాడు. రైతులకు న్యాయం జరుగుతా అంటే సపోర్ట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతుల కోసం ఏ సంక్షేమ పథకం ఇచ్చినా దాన్ని ఎక్కడ ఆపే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, దాన్ని ఇంకా నిర్విరామంగా నిర్విఘ్నంగా న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతుల కోసం మోటార్లు పెడతా మోటార్లు పెడతాను అన్నారు. హుజాబాద్ దుబ్బాక ఎన్నికల్లో మోటార్లు పెడతారు మోటార్ పెడతారు పెట్టినా మోటార్లు అన్న, హుజాబాద్ ఎన్నికల్లో మోటార్లు పెడతారు మోటార్ మట్టి పెట్టాం మోటార్లు అన్న, పెట్టాం మోటార్లు అన్న, నీకు పెట్టాం మోటార్ మీటర్, ఆ మీటర్ మీటర్ మోటార్లకు మీటర్ పెడతారు అని దుబ్బాకలు అయిపోయాడు. ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టినామా? హుజాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీకి వెళ్తే మోటార్లకు మీటర్లు పెట్టి ఎక్కడైనా పెట్టినామా మీటర్లు? మీటర్ పెడతా అన్నదే నువ్వు,
నువ్వు మీటర్లు పెడతాంటే బిడ్డ మీటర్లు పెడితే నీకే మీటర్లు పెడతావని చెప్పి కేంద్ర మంత్రి పేరిస్తే నువ్వు మీటర్లు పెట్టుకుని పనిచేసినావు. లేకుంటే కేంద్రం పేరు దొంగ నింబరం బట్టపచన దొంగ వేషాలన్నీ అన్ని పాతు పుతులే. కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టి ప్రయత్నం చేసింది. నేను కిషన్ రెడ్డి గారు మంత్రులు మీరు అందరం కూడా బిడ్డ ఏయ్ నువ్వు కేంద్రం పేరు చెప్పి మీటర్ పెట్టే ప్రయత్నం చేస్తే ప్రగతి పంత గల్లబట్టి గుంజుకొస్తామని చెప్పినాం, గ్యారంటీ చెప్పినాం. అంటే భయపడ్డానే లేకుంటే మీటర్ పెట్టే ప్రయత్నం చేసాడు. ఆ సింగరేణి గిట్ట ప్రైవేటీకరణ చేస్తారు 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 అన్నాడు. మోడీ గారు వచ్చి అరే 51% నీరున్నది, 52% 48% 62% నీరున్నది, 51% షేర్ నీరున్నది, 49% షేర్ మాదున్నది, 51% షేర్ ప్రైవేటీకరణ చేస్తారా, 49% ప్రైవేటీకరణ చేస్తారా, మేము ఎట్లా చేస్తాం నీ పర్మిషన్ లేకుండా అని మోడీ గారు చెప్పినాక అప్పుడు నోరు మూసుకున్నాడు. ఏం చేసిండు, కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరణ యుద్ధం ప్లాన్ చేసిండి. సేమ్ ఇట్నే రైతులకైనా మోటార్లకు మీటర్లు పెడతారు, మోటార్ల మీద అట్లా మోసం చేసిండు, సింగర్ మోసం చేసిండు. కాబట్టి దయచేసి రైతాంగం ఈ ఎన్నికల సమయం వచ్చింది, మీరందరూ తలుచుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దెదించడం ఖాయం. మళ్ళా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసపూరితమైన మాటలు చెప్పి ఆయన మాటలకు మోసం మోసపోతే 5 సంవత్సరాలు రైతుల బతుకులు బర్బాద్ రాసి పెట్టుకోరి. మీరు పండించిన పంటను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రం కొంటా అంటే సహకరించాడు, కేంద్రానికి సహకరించాడు, ఇలా కొనడు కొన్నాళ్ళకు సహకరించాడు. అరే కొనుగోలు ప్రారంభిస్తామంటే మీటి కట్టండి కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి మీటర్ కట్టండి కాదు, దేశం మొత్తం అటండి తరిగి అటండి కాదు, మరి తెల్లారి మనసే పడిస్తాడు. ఇలా కొనేది మేమే అని చెప్పి ఇలా మేము ప్రూవ్ చేస్తాం. అరే గోడ సంచి పైసలు మనమే ఇస్తున్నాం, శుద్ధి తాడు పైసలు మనమే ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ పైసలు మనమే ఇస్తున్నాం, బియ్యాన్ని వడ్లను బియ్యం అనిసిన పైసలు మనమే ఇస్తున్నాం, స్టోరేజ్ చేసేందుకు రైస్ మిల్లకు కిరాయి మనమే కడుతున్నాం, అక్కడ పనిచేసే క్లర్కులకు పైసలు మనమే కడుతున్నాం, బ్రోకరిజం చేసేందుకు కేసీఆర్ బ్రోకర్ పరిశీలన కూడా మనమే ఇస్తున్నాం. ఇవన్నీ చెప్పినాక ఏం చేసిండు, ఇప్పుడు కొనుగోలు పనిచేసిండు ఆయన కమిషన్ దానిలో మన పైసలు అప్పుడే కేంద్రం ఉంటా అంటిస్తలేడు. మళ్ళీ నేనే కొనుగోలు చేస్తానని చెప్పి తక్కువ రేటు కొన్ని ఎలా మళ్ళా దానిలో పుట్టుబడి పైసలు చంపే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాను. కాబట్టి రైతులు మీకు జరిగే అన్యాయాన్ని ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు అర్థం చేసుకోండి. మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసపాటకు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకో మళ్ళా గిరే పరిస్థితి, కేంద్రంలో మళ్ళా ఏర్పడిన మోడీ గారి ప్రభుత్వమే. మీకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం ఉండాలి. కేంద్రంలో ఏర్పడిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మళ్ళా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయంగా మీకు ఆలోచించే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి మాకు ఇది ప్రభుత్వం ఉన్నా లేకున్నా మాకు నల్గొండలో మాకు ఎమ్మెల్యేలు మంత్రులు లేరు, పాలమూరులో మాకు ఎమ్మెల్యేలు మంత్రులు లేరు, ఖమ్మంలో మాకు మంత్రులు ఎమ్మెల్యేలు